ప్రాథమికంగా మీరు అన్నట్లుగా పెళ్లి ప్రమాణాలు దాని తర్వాత ఎలాంటి పరిణామాలు వ్యక్తి దారితీస్తున్నాయని ఆలోచిస్తే ఇక్కడ హ్యూమన్ రైట్స్ అండ్ మానవులు బేసికల్ గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఎవరైనా గృహహింసకు గురవచ్చు గురి చేయవచ్చు కాబట్టి ఈ ఈ సందర్భంలో భార్యలు మాత్రమే గృహహింసకు గురవుతున్నారు అనడం ఒక అపోహ మాత్రమే ఎంతమంది చిన్నపిల్లలు పురుషులు భర్తలు తండ్రులు మామలు వీళ్ళందరూ కూడా గృహహింసకు గురవుతున్నారు సో సమాజంలో ఇవన్నీ బయటికి రావట్లేదు దీనికి కారణం సమాచారం బయటకు రాకపోవడం కావచ్చు కావచ్చు ఇలాంటివి వల్ల అందరికీ సమాధానం తెలియట్లేదు సో మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటి గురించి అవేర్నెస్ తీసుకొచ్చి సమాజంలో అందరికీ సమానంగా హక్కులు తీసుకురావాలని పురుషులకి స్త్రీలకి ఇర్రెస్పెక్టివ్ సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా సమానంగా ఉండాలని మీరు అన్నట్లుగా ఓన్లీ భార్య బాధ్యతల సంఘమే కాదు ఇది దిస్ ఈజ్ వీఆర్ జస్ట్ అగెనెస్ట్ ద బయాస్ లాస్ మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ఈక్వల్ ఇక్కడ సో గృహహింస అనేది అందరి పట్ల జరుగుతుంది అంటే ఈ భార్య బాధితుల సంఘం భర్త బాధితుల సంఘం ఈ సంఘాలు ఎందుకు అసలు ఒక ఫ్యామిలీ అనేది ఇన్ని ధ్రువాలుగా విడిపోవడానికి కారణం ఏంటి భార్యల భర్తల భార్యలు భర్తలు ఇద్దరు కాదండి మొదటి విషయం ఫ్యామిలీ పుట్టుక కుటుంబం యొక్క పుట్టుక దీన్ని ఫెమిలియా అనే పదం నుంచి వచ్చింది ఫెమిలియా అంటే తన గృహంలో ఉండే పిల్లలు భార్య లేకపోతే భార్యలు మిస్ట్రెస్లు వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే మిస్ట్రెస్లు ఉంపుడు గత్తలు అంటాం మనం వాళ్ళు గృహంలో ఉండే బానిసలు వీళ్ళందరితో కలిపి వచ్చిన పదం ఫెమిలియా అంటే కుటుంబం యొక్క పుట్టుకలోనే కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల తగాదాలు ఉన్నాయి ఇది మొదట మనం అర్థం చేసుకోవాలి అంటే కుటుంబంలో ఉండే సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అసమాన సంబంధాలుగా ఉన్నాయి అసమాన సంబంధాలుగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి మొత్తం సమాజం యొక్క చిన్న రూపం చిన్న యూనిట్ కుటుంబం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నైతిక విలువలు రీత్యా కానీ ఒక సమాజం యొక్క మినియేచరు ఒక కుటుంబం అని చెప్పొచ్చు స్థూలంగా చెప్పాలంటే కాబట్టి సమాజంలో ఎన్ని రకాలైన అసమానతలు అసమాన సంబంధాలు ఈ అసమాన సంబంధాల మధ్య ఉండే తగాదాలు పరస్పర హింసలు ఉంటాయో అవి కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తాయి కాబట్టి భార్యల భర్తల అనేది వస్తే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇవాళ కుటుంబం యొక్క స్ట్రక్చర్ ఏమిటి అది ఏ రకంగా పరిణామం చెందుకుంటూ వచ్చింది ఏ రకంగా పరిణామం చెందుతుంది ఇప్పుడు హింస సమాన చట్టాలు అని ఇవాళ మాట్లాడుతున్నారు ఇవి మాట్లాడే ముందు ఒక విషయం అడగాల్సి ఉంటుంది మన సమాన చట్టం అనేది
సాధ్యమా అసమాన సమాజంలో సమాన చట్టం సాధ్యమా అనేది ప్రశ్న ఎందుకంటే గిరిజనులకు సెపరేట్ చట్టాలు ఇవ్వాలంటున్నాం దళితులకు సెపరేట్ చట్టాలు ఇవ్వాలంటున్నాం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే వాళ్ళంతట వాళ్ళుగా నిలదొక్కుకోలేరో ఎవరికైతే ఆర్థికంగా సామాజికంగా ఆ పరిస్థితి లేదో వాళ్ళకి ప్రత్యేక చట్టాలు లేకపోతే ఈ సమాజంలో వాళ్ళు మనమడే ప్రశ్నార్థకం అవుతుంది అంచేత ఎవరైతే బాధితులుగాను ఎవరైతే అంచివేయబడిన వాళ్ళుగాను ఉన్నారో అది ఇవాళ ప్రారంభం కాలేదు ఉన్నారో వాళ్ళని సమానత్వానికి తీసుకురావడానికి ఉద్దేశించినవే మనం చెప్పే సంక్షేమ చట్టాలు లేకపోతే హక్కుల చట్టాలు మనం ఎంపించినప్పటికీ అవి గృహహింస చట్టం కానీ వర్గత నిరోధక చట్టం కానీ మహిళా హక్కుల కోసం వందల సంవత్సరాలుగా వీరేశ లింగం గారు రాజా రామ్మోహన్ రాయ్ గారితో మొదలుపెట్టి వాటి వరకు జరిగిన ఒక సుదీర్ఘ పోరాటానికి సంబంధించిన ఫలితం ఈ చట్టాలు కాబట్టి ముందు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే అసమానత ఎటువైపు ఉంది అని చెప్పి రెండో విషయం ఏంటంటే సంఘాలు పెట్టడం అంటే సంఘాలు పెట్టుకుంటారు అందరూ పెట్టుకుంటారు నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్రలో కార్మికులు ట్రేడ్ యూనియన్లు పెట్టుకోవడానికి ముందే యజమాని సంఘం పెట్టుకున్నారు కాబట్టి ఎవరైతే ఆధిపత్య స్థానంలో ఉంటారో వాళ్ళకు వాళ్ళ హక్కుల గురించి చాలా స్పష్టంగా తెలిసి ఉంటుంది ఆ హక్కులకి ఏమాత్రం భంగం కలుగుతుంది అనుకున్నా ఇప్పుడు చూడండి మొన్న మొన్నటికి ఇంకో సంఘం ఏర్పడింది అది పెద్ద వెలుగులోకి రాలేదు రియల్ ఎస్టేటర్ల సంఘం ఏమై ఉంటాయి వాళ్ళ డిమాండ్లు అంటే నేను కబ్జా చేయడానికి నా గౌడ అడ్డం వస్తున్నాడు కాబట్టి దాన్ని ఎలా తొలగించాలని చర్చ పెడతారా లేకపోతే కాంట్రాక్టర్ల సంఘం పెట్టుకున్నారనుకోండి నాకు బిల్స్ రావట్లేదు అంటాం న్యాయం కానీ నా బిల్స్ లంచం ఇచ్చినా రావట్లేదు కాబట్టి లంచం ఇవ్వకుండా ఎట్లా నడపాలా లేకపోతే అంటాం న్యాయం కానీ లంచం ఇచ్చినా కానీ ఇంకేదో చేయాలా నాకు బిడ్డింగ్ రావాలా అది సిండికేట్ ఫామ్ అవ్వాలా నేను సిండికేట్ ఫామ్ అయింది అనుకోండి అది కూడా సంఘమే సంఘాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పెట్టుకోవచ్చు దానికి న్యాయాన్యాయాలతోనూ అసమానాలతోనూ సంబంధం లేదు సంఘం పెట్టే ప్రతి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఒక జస్టిఫికేషన్ ఉంటుంది అంటే నేను ఈ సంఘం ఎందుకు పెడుతున్నాను అంటే కొన్ని కారణాలు చెప్పుకోవాలి ఆ కారణాలు అందరూ చెప్పుకుంటారు అవి మెజారిటీనా మైనారిటీనా లేకపోతే దాన్ని మనం ఎట్లా చూస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా అత్తరు సంఘం యొక్క ఉద్దేశం ఏంటండి గాయత్రి గారు అత్తరు సంఘం అయినా ఆల్ ఇండియా మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అయినా లేకపోతే సేవింగ్ ఇన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అయినా ఆల్ ఇండియా ఫర్గాటన్ విమెన్ అయినా ఏదైనా కూడా ఎవరి సమస్యలు అయితే మామూలుగా మన సమాజంలో నిర్లక్ష్యం చేయబడ్డాయో ఎవరి సమస్యలు అయితే ప్రభుత్వం దృష్టిలోకి వచ్చినా ఇవి మనకి పట్టించుకోవాల్సిన అవసరం లేని సమస్యలు అని అనుకుంటున్నాయో అటువంటి సమస్యల్ని బయటికి తీసుకురావడం కోసం ప్లస్ ఈ ఈ రకరకాల గ్రూప్స్కి అందరికీ ఒకటే సమస్యలు ఉండవు వాటన్నిటినీ మనం ఒక బాస్కెట్లో పెట్టి చూడలేం కాబట్టి వాళ్ళ ప్రత్యేక సమస్యల గురించి వాళ్ళ ప్రత్యేక సమస్యల్ని పరిష్కరించాలంటే ముందు అవేమిటో ఆ వాళ్ళ నుంచి తెలుసుకోవాలి కాబట్టి అందుకని ఈ ప్రత్యేక సంఘం ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నానంటే మనం స్త్రీలు పురుషులు సమాజంలో కలిసి బతుకుతాం స్త్రీలలో పురుషుల్లో రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు పురుషులందరూ ఒకలాగా ఉంటారు స్త్రీలందరూ ఒకలాగా ఉంటారు పురుషులందరూ ఆధిపత్య స్థానంలో ఉంటారు స్త్రీలందరూ బానిసలు బ్రతులు బ్రతుకుతున్నారు పురుషులందరూ హింసిస్తారు స్త్రీలందరూ ఎప్పుడు హింసకి గురవుతారు ఇటువంటి అపోహల మీద మనం